అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్నూలు జిల్లా ఆర్లగడ్డ మండలంలో ఉన్న శ్రీ ధరణి సీతారామస్వామి వారి జీవిత విశేషాలను, ఆలయ ప్రత్యేకత మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు గనక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. కర్నూలు జిల్లా ఆర్లగడ్డ మండలంలో ఎస్లింగం దిన్న ఒక చిన్న గ్రామము. అక్కడ దేవాలయంలో కొలువున్న శ్రీ సీతారామస్వామి వారు భక్తుల కోరికలను నెరవేరుస్తూ భక్తులచే పూజలు అందుకుంటూ ఉన్నారు. శ్రీ గురుదేవ దత్తాత్రేయ దివ్యాంశ సంభూతులు అభినవ దత్తావతారమైన శ్రీ ధరణి సీతారామస్వామి వారు 18వ శతాబ్దంలో అనగా జయనామ సంవత్సరం బహుళ చతుర్థి సోమవారము 4/1/1714 కడప జిల్లా పొద్దుటూరు మండలంలో కొర్రపాడు అనే గ్రామంలో నందవరీక బ్రాహ్మణులు వశిష్ట గోత్రీయులు అయిన శ్రీ ధరణి సుబ్బయ్య శ్రీమతి తిమ్మాంబ అను పుణ్య దంపతులకు పుణ్యఫలముగా జన్మించి ఉన్నారు. వీరికి బాల్యంలోనే దత్తప్రభు సాక్షాత్కారము పొందినది. బ్రహ్మచర్యము అవలంబించి సన్యాసమును స్వీకరించి దేశ సంచారము చేశారు. శ్రీశైలము అహోబిలము మొదలైన క్షేత్రాలలో దివ్య తపస్సు ఆచరించి సంకల్పసిద్ధులై మహిమోపేతులై భక్తుల కోరిక మేరకు లోక కళ్యాణార్థము కర్నూలు జిల్లా ఆర్లగడ్డ మండలము ఎస్ లింగంతిన్నెలో స్థానము ఏర్పరచుకున్నారు. ఆ స్వామివారు అక్కడ నిత్యము శివార్చన చేయుటకు ఒక శివాలయమును ఒక కోనేరును నిర్మించుకున్నారు. ఈ ఆలయము పక్కనే తన జీవసమాధి అవ్వటానికి ఆలయమును కూడా ఏర్పరచుకున్నారు. ఆ స్వామివారు సరిగ్గా దత్తాత్రేయ స్వామి జయంతి నాడు వలనామ సంవత్సరము మార్గశిర మాసము బహుళ తదియ 24/12/1776 యోగ సమాధిలో ప్రవేశించి సమాధినిష్ఠులైనారు. శ్రీ స్వామివారు సమాధి చెందటానికి పూర్వమే తాము ఆ తపోనిష్టలో సమాధిలో జీవించి ఉంటామని, భక్తులను అనుగ్రహిస్తామని అభయము ఇచ్చినట్లుగా వారి చరిత్ర వలన తెలియచున్నది. నాటి నుండి నేటి వరకు ఎంతోమంది భక్తుల కోరికలను నెరవేరుస్తూ భక్తులకు కొంగు బంగారమై విరసిల్లుతున్నారు. మార్గశిర మాసంలో దత్త జయంతి రోజు నుంచి 3 రోజులు ఘనంగా ఆరాధనా మహోత్సవాలు జరుగుతాయి. దూర ప్రాంతాల నుండి ఎంతోమంది ఇక్కడికి వచ్చి స్వామివారిని సేవించి ఆయన అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఆ స్వామివారి సన్నిధిలో రాత్రిపూట నిద్ర చేసి మరునాడు వేకువజామున తడిబట్టలతో ప్రదక్షిణలు చేస్తే అనారోగ్య సమస్యలు, సంతానము లేని వారికి సంతానాన్ని ఆ స్వామివారు ప్రసాదిస్తారు అని భక్తుల ప్రగాఢ నమ్మకము. శ్రీ ధరణి సీతారామస్వామి వారి ఆరాధనోత్సవాలు ఈ సంవత్సరం డిసెంబర్ 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగుతాయి. 10/12/2022 శనివారం శ్రీ అవధూత శ్రీ ధరణి సీతారామస్వామి వారి ఆరాధనా మహోత్సవము సూర్యోదయమున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణము, మహన్యాసపూర్వకముగా ఏకాదశ రుద్రాభిషేకము, అష్టోత్తర సహస్రనామ పూజలు జరుగుతాయి. ఉదయం 6 గంటలకు శ్రీ గురుదేవుని పాదుకలు శ్రీవారి బెత్తము ఇంటి నుండి మఠమునకు మంగళ వాయిద్యములతో తీసుకుని వస్తారు. ఉదయం 8 గంటలకు పొంగలి కార్యక్రమము, మహానివేదన, హారతి, తీర్థప్రసాదముల వినియోగము జరపబడును. ఈ కార్యక్రమములన్నీ కూడా శ్రీ స్వామివారి వంశస్థురాలైన శ్రీ ధరణి కాత్యాయనీ దేవి గారి ఆధ్వర్యంలో జరపబడతాయి. దేవాలయ ప్రాంగణములో దత్తాత్రేయ స్వామివారి దేవాలయము, శివాలయము కూడా ఉన్నాయి. లింగందిన్న గ్రామము ఆర్లగడ్డకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ గ్రామమునకు ఆర్లగడ్డ నుంచి బస్సులు, ఆటోల సౌకర్యము కలదు. భక్తులకు వసతి మరియు అన్నదాన సౌకర్యం కూడా ఉన్నాయి. కాబట్టి మీకు వీలైనప్పుడు ఆ స్వామివారిని దర్శించి ఆయన కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తూ ఉన్నాము.